నమస్కారం, ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. డీజీపీగా సాంబశివరావును కొనసాగించే అవకాశం, మరో రెండేళ్లు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం. బెజవాడలో బాలిక మృతిపై అనుమానాలు, పోలీసులపై మండిపడుతున్న తల్లిదండ్రులు. తిరుమలలో సద్దుమణగని క్షురకుల తొలగింపు వివాదం, విధుల్లోకి మళ్లీ తీసుకోవాలని డిమాండ్. వాయుగుండంగా మారనున్న తీవ్ర అల్పపీడనం, ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన. చైనా కమ్యూనిస్టు పార్టీ బీజింగ్లో సమావేశం, మరోసారి దేశాధ్యక్షుడిగా జిన్పింగ్ ఎన్నిక లాంఛనం. ఏడు దేశాల పౌరులపై ఆంక్షల అంశంలో ట్రంప్నకు ఎదురుదెబ్బ, ఆదేశాల అమలును నిలుపుదల చేసిన కోర్టు. అమెరికా రచయితకు బుకర్ పురస్కారం, లింకన్ ఇన్ ద బార్డు నవలకు దక్కిన గౌరవం. దేశవ్యాప్తంగా దీపావళి సంబరాల సందడి, ఆలయాల్లో ప్రత్యేక పూజలు.